హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులు అండి. మన ఛానల్ విన్న ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇవాళ నా రెసిపీ వచ్చి బియ్యం పిండితో చేసే బెల్లం కుడుములు అండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను పెసరపప్పు వేస్ట్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. దానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి, దానిలో హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒక చిన్న కప్పు అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి పెసరపప్పు, దీన్ని కొంచెం దోరగా వేయించుకోండి. ఆ నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసి నీళ్ళు పోసి నానబెట్టుకోండి. ఒక 1/2 అవర్ నానబెట్టేవండి. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని, నేను గ్లాస్తో కొలత తీసుకుంటున్నానండి, 1 గ్లాస్ పిండి చేస్తున్నాను. దానికి 3/4 గ్లాస్ బెల్లం వేసానండి. మనము దానికి 1/2 గ్లాస్ నీళ్లు పోస్తాము. ఆ నీళ్ళలో కొద్దిగా బెల్లం మునిగేంత వరకు పోసి బెల్లాన్ని ఇలా కరిగించుకోండి స్టవ్ పైన. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పక్కకు పెట్టి మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆ 1/2 గ్లాసులో బెల్లం పోసి మిగిలిన నీళ్ళు పోసుకోండి. పోసి ఇప్పుడు మనము బెల్లం కాంచి పక్కన పెట్టుకున్నాం కదండి, కరిగించి అవి దీనిలో వడగట్టుకుంటాం. ఫిల్టర్ చేసుకుంటే ఏదైనా చెత్త పాడు ఉన్న డస్ట్ పార్టికల్స్ నిలిచిపోతాయి. ఇప్పుడు ఈ బెల్లంని మరిగిద్దామండి. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు బెల్లం మరుగొచ్చింది. ఇందులోకి ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న 2 స్పూన్స్ పెసరపప్పును వేసేస్తాము. వేసి ఉడకనిద్దామండి. దీంతోపాటే 1 స్పూన్ నిండుకి పెద్ద స్పూన్కి వేసిన నెయ్యి వేసి బాగా కలపండి. ఇలా చేస్తే పిండి స్టిక్కీగా అవ్వకుండా ప్యాన్ వదిలేస్తుందండి. చూడండి, బాగా తెల్లొచ్చింది. ఇలా పొంగు రావాలండి బెల్లం నీళ్ళు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పొడి అండి. కొబ్బరి తురుముకున్న అంటే నేను మిక్సీలో వేసుకున్నాను, అదే తురుము 4 స్పూన్లు వేశాను. ఇది మంచి కమ్మదనాన్ని ఇస్తుంది కుడుముకి, తప్పకుండా వేసుకోండి. ఇదిగోండి పెసరపప్పు బాగా 70% ఉడికిపోయింది నాకు. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ పిండి కొలిచి పెట్టుకున్నానండి. ఆ గ్లాస్ పిండి వేసేస్తున్నాను. 1 గ్లాస్ బియ్యపిండికి 3/4 గ్లాసు బెల్లము, 1/2 గ్లాసు నీళ్ళండి. ఆ 1/2 గ్లాసులోనే మనము కొద్దిగా నీళ్ళు మునిగేటట్టు బెల్లానికి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ పిండి వేసి బాగా ఇలా కలుపుతున్నాను, మీకు స్పీడ్లో పెట్టి చూపించాను. ఇదిగోండి ఇలా ఇలా రావాలండి, ఇలా కలుపుతూనే ఉంటే ఇలా వచ్చేస్తుంది. చూడండి, పట్టుకోకుండా ఎంత బాగా వచ్చిందో. కొంచెం వేడి చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఆ పిండిని అంతా బాగా చేతితో మసాజ్ చేసుకోండి. కొంచెం గోరెచ్చగా ఉండగానే చేసుకోండి, అప్పుడే బాగా మెత్తగా అవుతుంది. మనం ఎట్లా చేస్తే అట్లా. చూసారా బాగా వచ్చింది, చూడండి డౌ ఇలా రావాలండి. అస్సలు ప్యాన్కి ఏం అంటుకోలేదు చూడండి, ఇలా వచ్చేయాలి. ఇప్పుడు మనం నీరు రాసుకుని చేతితో కుడుములు చేసుకున్నాం. ముందు రౌండ్గా బాల్ చేసుకోండి, తర్వాత ఇలా చేతులు బట్టి పిడికిలు చేసుకొని ఇలా చేయండి. మన వేళ్ళు గుర్తులు దాని మీద అటొకసారి ఇటొకసారి పడాలండి. ఇదే బెల్లం కుడుములు చేసే విధానం అండి. అదిగోండి ఇలా ఒకసారి ఇలా తిప్పించి అట్లా ఒకసారి చూడండి, అలా వస్తుంది. ఇలాగా అన్నీ చేసేసుకోండి. ఈ లోపల మనము ఇడ్లీ పాత్ర పెట్టుకొని దానిలో నీళ్ళు పోసి మూత పెట్టుకుందాము. వేడెక్కే లోపల ఉండ్రాలు చూపిస్తాను. ఇవి 4 5 చేసుకోండి. చూడండి, అలా 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా చేసాను, రౌండ్గా బాల్స్ వస్తాయి. ఇలాంటివి 5 చేశాను. అంతేనండి, మనం అన్నీ అయిపోయినాయి చేసేసి ఇడ్లీ ప్లేట్ తీసుకుందాము. దానిలో కొంచెం నెయ్యి రాసానండి ప్లేట్కి, రాసేసి ఇలా సర్దేశాను. అన్నీ 1 ప్లేట్లో సర్దేశాను. ఇలా పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఇది 8 to 12 మినిట్స్లో అయిపోతుంది, ఉడికిపోయి చూసారా సర్వింగ్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.